वीडियोस तो पाटू ट्रावलिंग व्लॉग सीरीज वीडियोस कूडा अपलोड चेयडं जरुगुतुंदी। अल्लूरी सीतारामराजु जिल्लालो चाला अंदमैन प्लेसेस उन्नायी। ई ब्यूटिफुल लोकेशन्स बयट प्रपंचानिकि पूर्तिगा तेलियजेयालनि मा ई चिन्न प्रयत्नं। मन ओक यूट्यूब चानल्लो वीडियोस मीरु मोदटिगा चूस्तुन्नारा अयिते मन ओक यूट्यूब चानल नि सब्स्क्राइब चेसि बेल सिंबल नि आल लो एक्टिव चेसुकोंडि। नेनु पेट्टे वीडियोस मोदटिगा मी मोबाइल लो नोटिफिकेशन लो वस्तायी। ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ లొకేషన్ వాగు మనకు గంగవరం నుంచి అడ్డదిగలు వెళ్ళే మార్గంలో పైడిపుట్ట గ్రామం దగ్గర ఉంటుంది। ఈ వాగు దగ్గరకు చాలా మంది పర్యాటకులు కార్తీక మాసం రోజు గార్డెన్ పార్టీలు చేసుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు। మనం మరింత దగ్గరకు వెళ్ళి ఈ యొక్క వాగు అనేది చూద్దాం। ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది। ఈ విధంగా స్ట్రైట్ గా మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత వాగు దగ్గరకు వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ మళ్ళా చాలా దారులు ఉంటాయి। సో ఆ యొక్క దారి గుండా మనం వెళ్ళి వాగుని మనం మరింత దగ్గరికి వెళ్ళి చూడొచ్చు। అలాగే మనం లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవడం వలన వైరామవరం వెళ్ళడం జరుగుతుంది। కాబట్టి మనం ఇప్పుడు వైరామవరం మండలం పూతిగుంట మనం వెళ్ళాలి। కాబట్టి లెఫ్ట్ సైడ్ కి టర్న్ తీసుకొని ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది। ఈ చెక్ పోస్ట్ ను దాటి మనం పూతిగుంట వెళ్ళాల్సి ఉంటుంది స్ట్రైట్ గా। గుడే అండి, ఫ్రెండ్స్ మీకు కామెడీగా అనిపించే సన్నివేశం చూపిస్తా ఫ్రెండ్స్। చాలామంది రైతులు అడవి జంతువుల నుండి తమ పంటను రక్షించుకోవడం కోసం రకరకాల దిష్టి బొమ్మలు వేస్తూ ఉంటారు। ఇంకొందరు సౌండ్ రికార్డ్స్ పెడుతూ ఉంటారు। కానీ ఇక్కడ వీటన్నిటికీ భిన్నంగా వంకాయ తోటకు రైతు వెరీ స్మార్ట్గా అనుకుంటా మన అరుంధతి సినిమా హీరోయిన్ అనుష్క పోస్టర్ పెట్టాడు। మేము ఈ పోస్టర్ చూసి తెగ నవ్వేసుకున్నాం ఫ్రెండ్స్। సో మరి ఈ యొక్క పోస్టర్ ఈ యొక్క రైతు ఎందుకు పెట్టాడు, జంతువుల నుండి రక్షణ కోసం పెట్టాడా లేకపోతే ఎందుకోసం పెట్టాడో మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి। మేము కూడా ఆ కామెంట్ చూసి నవ్వుకుంటాము। సో వెరీ ఫన్నీ కదా, సో స్మార్ట్ కదా। ఫ్రెండ్స్ మనం పూతిగుంట వెళ్ళే వాటర్ ఫాల్స్ వేక్ అయితే రావడం జరిగింది। సో మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కి వెళ్ళినట్లయితే మనం వాటర్ ఫాల్స్ ఏదైతే టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి మనం వెళ్ళడం జరుగుతుంది।
లెఫ్ట్ సైడ్కి వెళ్తే రంపచోడవరం మనం వెళ్ళడం జరుగుతుంది, స్ట్రైట్గా వెళ్తే వైరాంవరం వెళ్ళడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ వేకి వెళ్తే మనం రంపచోడవరం వెళ్దాం. ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. సో రైట్ సైడ్కి ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు టెంపుల్ వస్తుంది, టెంపుల్ పక్కన వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంది కదా, ఇందులో మనం జాతర జరిగిన తర్వాత ఇక్కడ షాప్స్ అనేవి పెట్టి వాళ్ళ యొక్క ఏవైతే ఐటమ్స్ అనేవి సేల్ చేస్తుంటారో జాతర దగ్గర ఎలా చేస్తారో అలాగా. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే టెంపుల్ దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్ అనేది మనకు కనిపిస్తుంది కదా, వైట్ కలర్లో ఉంది. సో మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా ఫ్రంట్ మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తున్నాయి, సౌండ్ కూడా వస్తుంది. మనం దిగి మనం వెళ్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనేది. సో వాటర్ ఫాల్ చూడండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మనం. వాటర్ ఫాల్ అనేది మనం అక్కడ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎలా ఉందో కూడా చూద్దాం. ఒకవేళ మనం అవతల వైపుకు వెళ్ళడానికి ఏదన్నా ఆస్కారం ఉంటుందా లేదంటే ప్రమాదకరంగా ఉంటుందా ఏంటనేది చూద్దాం. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి చూస్తుంటే వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో వర్షాకాలం సీజన్ కాబట్టి కొంచెం వరద నీరు అనేది ఎక్కువ, ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఒక్కోసారి ఈ ప్లేస్ అనేది ప్రమాదకరంగా మారుతుందంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు. వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. తీసేసి మనం అటువైపుకి వెళ్దాం. ఒకసారి ట్రై చేద్దాం. మనం అవతల వైపు కూడా చాలా బాగుంటుందంట ప్లేస్ అనేది. ఒకసారి వెళ్ళడానికి ట్రై చేద్దాం. వాటర్ అనేది హెవీ ఫ్లోటింగ్ ఉంటే వెళ్ళము, నార్మల్ ఫ్లోటింగ్ అనేది ఉంటే వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో అక్కడ వాటర్ వెళ్ళేదాన్ని బట్టి మేము అనేది అవతల వైపుకి వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది డిసైడ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఆ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది కదా, ఈ ప్లేస్లో చాలా ప్రమాదకరంగా ఉంటుందంట. చాలామంది కూడా ఈ యొక్క ప్లేస్ దగ్గర పడిపోయి వాళ్ళు టికెట్ తీసుకొని పైకి వెళ్ళడం కూడా జరిగిందంట. కాబట్టి ఆ లిస్టులో మేము ఉండకూడదని ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి అస్సలు సాహసం చేయలేదు. ఇక్కడ నుండే మేము ఈ యొక్క ప్లేస్ని చూసి ఎగ్జైట్గా ఫీల్ అయ్యాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ యొక్క ప్లేస్ అనేది. సో అవతల వైపు కూడా ఇంకా చాలా బాగుంటుందంట. కానీ అక్కడ ఏదైతే నేను మార్కింగ్ పెట్టాను కదా, ఆ ప్లేస్లో వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ అక్కడ
లోతుగా కూడా ఉంది. కాబట్టి మేము మ్యాక్సిమం ట్రై చేసాము వెళ్ళడానికి, కానీ లోకల్ గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పారు ఆ ప్లేస్లో చాలాసార్లు ప్రమాదాలు జరిగాయని. కాబట్టి మేము ఆ సాహసం అనేది చేయలేదు. ఇక్కడి వరకే వెళ్ళి ఈ యొక్క ప్లేస్ని మేము ఆనందంగా ఆహ్లాదకరంగా చూసి కన్విన్ అయ్యాము. ఫ్రెండ్స్, మనం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి వాటర్ ఫ్లోటింగ్ అనేది మనం ఈ యొక్క ఇలాంటి వాగ్స్ దగ్గర మనం ఉన్నట్లయితే సడన్గా పెరుగుతుంటుంది. అలాంటి సమయంలో మనం బయట వైపుకు వెళ్ళేటప్పుడు మనం మన కాళ్ళు అనేవి ఈ విధంగా లేపకుండా కింద ఆనుస్తూనే మనం నడుస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం కాళ్ళు అనేది పైకి లేపి నడిచినట్లయితే వెంటనే ఆ వాగులో మనం కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం కాళ్ళు అనేవి పైకి లేపకుంటూ నడుచుకుంటూ వెళ్ళకూడదు. సో ఇప్పుడు నాకు కూడా అలాగే అయింది. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకున్నా ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతుంటాయి. కాబట్టి అలాంటి మిస్టేక్స్ జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేసెస్లో వెళ్ళిన తర్వాత. ఓకే, ఇంకా మేము బయటగా చేసాము. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదకరంగా మారుతుంది వాగ్ అనేది. కాబట్టి మేము ఫ్రంట్ సైడ్కి వెళ్ళి ఒక వ్యూ అనేది చూద్దామని టెంపుల్ ఆపోజిట్గా వెళ్ళడం జరిగింది. సో మేము అక్కడికి ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసం రావడం జరిగింది. సో వాళ్ళతో కొంచెం డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలా ఉంటుంది, వాటర్ ఫాల్ అవతల వైపుకి వెళ్ళడానికి వీలవుతుందా కాదా అని మేము అడిగి తెలుసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ యొక్క వ్యూ పాయింట్ ని మనం ఇంకా మరింత దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వ్యూని మనం మన యొక్క వీడియోలో రికార్డ్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనం ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. సో ఇక్కడ నుండి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కదా. సో వర్షాకాలం సీజన్లో రావడం జరిగింది కాబట్టి సో వాటర్ ఫ్లోటింగ్ అనేది ఈ విధంగా మనకు కనబడుతుంది. మహాశివరాత్రి రోజు అలాగే కార్తీక మాసం రోజు ఈ యొక్క వాటర్ ఫాల్ అనేది చాలా రద్దీగా మారుతుంది. కాబట్టి ఆ రోజు చాలామంది భక్తులు వచ్చి ఈ యొక్క టెంపుల్కి దర్శించుకోవడం జరుగుతుంది. వైరామార మండలంలో ఏవైతే గ్రామాలు ఏవైతే చుట్టుపక్కల ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెంపుల్కి వచ్చి సందర్శిస్తుంటారు. కాబట్టి మీరు కూడా వీలైతే ఈ యొక్క టెంపుల్ దగ్గరికి, ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క పూతిగుండ వాటర్ ఫాల్స్ అనేది ఇదే. సో వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఉభలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది. సో ఇదే ఈ యొక్క టెంపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా అప్డేట్ చేస్తున్నారు టెంపుల్ని. మహాశివరాత్రి రోజు ఇది చాలా రద్దీగా ఉంటుంది. ఇంకా కార్తీక మాసం రోజు కూడా చాలా రద్దీగా ఉంటుంది. సో మీరు కూడా ఎవరైతే ఉంటారో ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోండి అండ్ ఈ యొక్క లొకేషన్ వ్యూ పాయింట్ని చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పటికైతే చాలా వరకు టైం అయిపోయింది.
మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఈ యొక్క టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో ఇక్కడే జాతర జరుగుతుంది. మనం ఇందాక స్టార్టింగ్ పాయింట్లో చెప్పాను కదా, సో అక్కడ ఏవైతే వరి చేనులు మళ్ళీ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో అయితే రకరకాల ఐటమ్స్ అనేవి అమ్ముతుంటారు ఈ యొక్క జాతరకు వచ్చిన వాళ్లకు. సో మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది అండ్ టైం కూడా అయిపోతుంది మేము వెళ్ళడానికి రిటర్న్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దగ్గరలో గురబంద శివాలయం టెంపుల్ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ వ్లాగ్లో ఆ వీడియోలో కలుసుకుందాం. మన యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన యొక్క వీడియోని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఈ వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.